సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని వర్ధమానుకోట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని, ఇల్లు దాటి బయటకు రాకూడదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అధికారులు చెప్పిన విధంగా నడుచుకోవాలని, ఇక్కడున్న పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించడం జరిగిందని, గ్రామంలోని వారు బయటకు వెళ్లకుండా బయటి వారు గ్రామంలోకి రాకుండా తగు చర్యలు చేపట్టారని, ప్రభుత్వం తరపున నా తరపున ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తామని తెలిపారు. పాజిటివ్ కరోనాకు సంబంధించినటువంటి లక్షణం ఉన్నట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎవరైతే షరీఫుద్దీన్ కుడకుడలో నిజాముద్దీన్కి వేయించినటువంటి వ్యక్తి వారి యొక్క కొడుకు 3 సంవత్సరాల కొడుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అత్తగారు ఊరికి పంపేయడం ద్వారా ఇక్కడ ఇంటి పెద్దనటువంటి యాదుల కుటుంబ సభ్యుల్ని దాదాపు 10 మందిని ఆల్రెడీ సూర్యాపేటలో ఉన్నటువంటి క్వారంటైన్కి పంపించినప్పటికీ రిపోర్ట్స్ ఈరోజు రావడం ద్వారా ఆ కుటుంబంలో 6గురికి పాజిటివ్గా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. అందుకనే వెంటనే కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, ఎంఆర్ఓ గారు, పోలీసులు అందరం కూడా నిర్ణయం తీసుకొని ఈ వర్ధమానుకోట గ్రామాన్ని క్వారంటైన్లో పెట్టేసి రెడ్ జోన్గా ప్రకటిస్తూ కిలోమీటర్ వరకు ఈ గ్రామస్తులు ఎవరు బయటకు పోకుండా, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా చేసి స్టూడియం అయిపోయి రైడ్ కూడా ఇప్పుడే తీసుకొచ్చి గ్రామం అంతా కూడా చెల్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రేపు పొద్దున కూడా మిగతా కావాల్సినటువంటి కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అధికారులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏం భయపడాల్సిన పని లేకుండా తగు చర్యలన్నీ కూడా ప్రభుత్వం తరఫున, నా తరఫున, వ్యక్తిగతంగా అందరం కూడా ముందుండి దీన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే క్రమంలో వారి కుటుంబ సభ్యులు కూడా ఉగాది రోజు జరిగినటువంటి పండుగ సందర్భంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళతో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు, ఆ సందర్భంలో ఎవరిని ఇంకా టెస్ట్ చేయాల్సి ఉంటుంది, క్వారంటైన్కి పంపించాల్సి ఉంటుంది అనేటువంటి నిర్ణయాలు కూడా రేపు పొద్దున వరకు క్లారిటీ వస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లలో కూడా సర్వే నిర్వహించి ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా చేయమని చెప్పేసి ఇప్పటికే వైద్య సిబ్బందికి ఆదేశించినాం. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తాం.